బెంగాల్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. కోల్కతాలో అమిత్ షా ర్యాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించడాన్ని బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది. దీదీ సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ బెంగాల్తో పాటు దేశ రాజధాని ఢిల్లీలో భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహించింది. ముందుగా ఢిల్లీ వీధుల్లో నిరసన ర్యాలీ నిర్వహించిన బీజేపీ నేతలు అనంతరం ఆందోళన చేపట్టారు. కేంద్ర మంత్రులు హర్షవర్దన్, జితేంద్ర సింగ్, విజయ్ గోయల్తో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. బెంగాల్లో ప్రజలు మాట్లాడే పరిస్థితి కూడా లేదంటూ నోటిపై వేలు వేసుకుని నిరసన తెలిపారు. బెంగాల్లోనూ కమలదళం కదం తొక్కింది. టీఎంసీ నాయకులు, కార్యకర్తలు గుండాయిజాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. టీఎంసీ శ్రేణులు హింసకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్టంలో హింసను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఆమెను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీలు ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేశారు. బెంగాల్లో రాజ్యాంగ వ్యవస్థలన్నీ మమత చేతిలో బంతీలుగా ఉన్నాయని ఆరోపించారు. బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని బీజేపీ జాతీయ అధ్యకుడు అమిత్ షా మండిపడ్డారు. దీదీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతుంటే బెంగాల్లో మాత్రమే హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ జీకే పుట్లే కో తోడా గయా. ఆప్ దేఖ్ రహే డంగే కే బాద్ కీ యే తస్వీర్ హై జిస్మే గేట్ ఇంటాక్ట్ హై. హమ్ తో రోడ్ కే బాహర్ థే. అగర్ గేట్ ఇంటాక్ట్ హై తో అందర్ జాకర్ కిస్నే తోడా? అందర్ సే తో టీఎంసీ కే లోగ్ పథరావ్ కర్ రహే థే, టీఎంసీ కే లోగ్ కెరోసిన్ బాంబ్ ఫేంక్ రహే థే, టీఎంసీ కే లోగ్ లాఠీ ఔర్ సలియా లేకర్ బాహర్ ఆ రహే థే. గేట్ అగర్ టూటా నహీ హై, గేట్ బంద్ హై, తో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ జీ కీ ప్రతిమా జో